సో మజాక్ చేయనీకి లేదు అక్కడ సీరియస్గా చూసుకొని బాగా గట్టి కొట్టాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ ఇంద్రగంటి సార్ డిజైన్ చేశారంటే ఐఎమ్ క్వైట్ సర్టన్ ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్ ఇన్ దేర్ ఓన్ వే ఇంకో ఆలస్యం ఎందుకు చెప్పండి వెయిట్ చేస్తున్నారు అప్పటి నుంచి ఈమెలాగా అంత బ్యూటిఫుల్గా చెప్పలేను కానీ నాది ఒక కోఆర్డినేటర్ క్యారెక్టర్ అండి ఓకే కమర్షియల్ డైరెక్టర్కు ఒక ఉన్న కోఆర్డినేటర్ మీ బ్యాక్ స్టోరీ కూడా చెప్పాలి కదా నేను యాక్చువల్లీ డైరెక్టర్ అదో అనుకున్నానండి సార్ కానీ మీరు చెప్పండి పర్లేదు డైరెక్టర్ అదో అంత లేదు అంత లేదు నేను అంత చూసేది లేదు అండి అదే నాకు టైం పడుతుందేమో నేను టెన్షన్ పడ్డా ఆఫ్ ద బాల్ చేస్తే అలాంటిది ఏం లేదు ఒక డైరెక్టర్ అవుదాం అనుకున్నాను అనుకోకుండా ప్రొడ్యూసర్ గారి వైఫ్ అనుకోకుండా ఆ వైఫ్ మీద కమెంట్ చేస్తే ఆ తర్వాత కోఆర్డినేటర్ అయిపోయింది ఏం కమెంట్ చేశారు అది చెప్పండి ఏమనుకున్నారే ఆ సినిమాని చూస్తే బాగుంటుందండి ఎందుకు చేశారు అట్లా మీరు అంటే రిఫ్లెక్స్ లాగా చెప్పేశారండి రిఫ్లెక్స్ అమ్మ చూడ కట్టిలా ఉంది నాకు తెలిసి తెలుగులో నోటు దూలు అంటారేమో అంతేనండి అంతే కదా అప్పుడప్పుడు నాకు కూడా అవుతుంటారు కొంచెం లేదు ఎందుకు లేదు అప్పుడప్పుడు దొరికిపోతుంటావు ఈ మధ్య కొంచెము ప్రతి మాట్లాడే ప్రతిసారి ఒక 5 సెకండ్స్ ముందు గేజ్ చేసి సిచ్యువేషన్ అప్పుడు మాట్లాడుతుంది లేకపోతే తర్వాత వాళ్ళని ఎడిటర్లు అడుక్కోవాలి అది తీసేసేయాలని సో వాళ్ళకి అదే కావాలండి మీకు అదే కావాలా వాళ్ళకి అదే కావాలి వాళ్ళకి అదే కావాలి సో ఆ క్యారెక్టర్ మీరు సుధీర్ అన్నకి మూవీలో కోడైరెక్టర్ ఓకే సో నన్ను సెట్ చేస్తూ ఉంటారు అంతే కాదు ఇదంతా కాదు కానీ ముచ్చట ఇదంతా ఓకే ఐటమ్ సాంగ్ మూవీలో నేను కొడతాను రెడీగా ఉంది ట్యూన్ నా దగ్గర డీజే టిల్ సాంగ్ లెవెల్ ఉంటుంది అది కూడా జస్ట్ ఫీమేల్ వాయిస్ అయ్యయ్యో ముందు తెలియలేదు కదా ఏం తెలియలేదు ఉంది ఐటమ్ సాంగ్ ఓకే కొడదాం మరి అయిపోయింది ఎవరు కొట్టారు అంటే వివేక్ సాగర్ గారు మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనతోనే కొట్టించుకోరు నన్ను ఎందుకు పిలిచారు అంటే ఐటమ్ సాంగ్ ఓహో ఐటమ్ సాంగ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కర్లేదు సాంగ్ కూడా సరిపోద్దేమో నాకు తెలియక క్షమించండి ఎప్పుడైతే ఎప్పుడు ఎవరు ఐటమ్ సాంగ్ చేయను అతను చేస్తే గనక అసలు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ చాలా బాగుంటుంది కూల్ ఇట్లా చెప్తే నేను ఏమన్నాను ఇంకా రెండు రీజన్స్ ఒకటి ఎందుకంటే గారి సినిమాలో ఐటమ్ సాంగ్ వివేక్ సాగర్ గారు ఇప్పుడు దాకా ఐటమ్ సాంగ్ చేయలేదు సో ఏంటంటే ఎట్లా చేశారు అది ఐ వాంట్ టు నో దట్ సర్ప్రైజ్ లాగా ఏదైనా పెట్టి తర్వాత రివీల్ చేస్తారా అది బికాజ్ నాకు మీరు ఇంద్రగంటి గారి మూవీలో ఐటమ్ సాంగ్ అనగానే నేను చాలా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది నాలో అంటే ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో ఒక వన్ ఆఫ్ ది రేర్ అండి ఐటమ్ సాంగ్ అనేది సిచ్యువేషనల్గా ఐటమ్ సాంగ్ అంటే నేను సినిమాలో కూడా ఒక కమర్షియల్ డైరెక్టర్ రైట్ సో కమర్షియల్ సినిమాలు తీసే డైరెక్టర్ ఎలా ఉంటాడు సో దేర్ ఇస్ ఇంట్రడక్షన్ ఫైట్ సాంగ్ లాస్ట్లో ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా కంప్లీట్ అవ్వదు కదా కరెక్ట్ కరెక్ట్ సో ఆ స్టేజ్లో వచ్చే సాంగ్ సో మీరు యువర్ వన్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ వేర్ మీరు చేసి చూపిస్తూ ఇది ఇలా చేయాలి అలా చేయాలి అనా అంటే బియర్డ్ వేసుకుని కొంచెము అదా లుక్ మీది బికాజ్ ఐఎమ్ సీయింగ్ ఇన్ ద పోస్టర్స్ కదా గడ్డం అది వేసుకుని హెయిర్ గుడ్ లాంగర్ హెయిర్ ఉంది మీకు అంటే మరి దేవదాస్ లో ఉన్నానా నేను అలా చేయలేదే లైక్ క్రేజీ గై లైక్ అన్ ఎక్సెంట్రిక్ గై హిస్ లిటిల్ ఎక్సెంట్రిక్ కొంచెం ఆ కథ మీద క్యారెక్టర్ మీద దాని గురించి ఆలోచిస్తూ అనుకుంది రాకపోతే కొంచెం ఇరిటేట్ అయిపోతూ ఆ టైప్ కొంచెం ఎక్సెంట్రిక్ యు నో వాట్ ఐమ్ సేయింగ్ రైట్ వన్ ఆఫ్ దోస్ సీరియస్ క్రేజీ డైరెక్టర్స్ ఉంటారు యా హి బిలీవ్స్ వాట్ హిస్ డూయింగ్ ఇస్ రైట్ కరెక్ట్ కరెక్ట్ వాళ్ళకి తెలియదు నాకు తెలుసు అన్న టైప్ ఆఫ్ ఫీల్ అయ్యాడు బికాజ్ దట్ లుక్ కైండ్ ఆఫ్ టోల్డ్ మీ యా ఇన్ ద ఫిల్మ్ బట్ ప్రాపర్ కమర్షియల్ డైరెక్టర్ కమర్షియల్ డైరెక్టర్ రైట్ ఐటమ్ సాంగ్ ఫైట్ మొత్తం స్ట్రక్చర్ ఫుల్ సూపర్ కొట్టచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి మనము ఎందుకంటే మనకి ఇది మా బిగ్ ఫిల్మ్ మీది బిగ్ బడ్జెట్ ఫిల్మ్ మీది సో నాకు దీంట్లో ఉన్న క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ కంటే కూడా పేమెంట్ ఎక్కువ ఇంపార్టెంట్ నాకు ఐఎమ్ వెరీ ఫ్రాంక్ నేను క్రిస్టియన్ అయి ఉంటే నా పేరు ఫ్రాంక్ అని పెట్టుకుంటుండే నేను చాలా రేర్ అండి క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ కంటే పేమెంట్ ఇంపార్టెంట్ అనేది చాలా రేర్ ఇదేమైనా పద్ధతిగా అయితే లేదు ఇది ఎందుకంటే నేను ఒకసారి చెప్పిన వదిలేసేయండి దాని తర్వాత మీరు అంటే నచ్చితే మళ్ళీ మళ్ళీ చెప్పొచ్చు కదండి ఏది పేమెంట్ మీరు అసలు నీతో లేదు నాకు పేమెంట్ ముచ్చారు నాకు అర్థం కాదు మేము ఆయనతో మాట్లాడుకుంటాం ఆయన హీరో ఆమె ఓకే మన పనియదు కదండి పేమెంట్ కోఆర్డినేటర్ మీరు మాట్లాడతారా చెప్పండి ఈ మధ్య మాట్లాడుతున్నారా అన్న కిషోర్ అన్న మీరు మూవీలో కోఆర్డినేటర్ రోల్ మీరు చేస్తున్నారు కదా అంటే అప్పుడే చెప్పాను కదండి మీరే రిపీట్ చేద్దాం కదా మళ్ళీ అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగే ముందు లీడ్ ఇవ్వాలి కదా అంటే నేను క్వశ్చన్ ఎట్లా అడగాలో కూడా నువ్వు చెప్తావు రాధికా నాకు అర్థం కాదు చెప్పు చెప్పు అవునండి సినిమా సో మీరు ఈ మూవీలో మీరు ఒక కోఆర్డినేటర్ రోల్ ప్లే చేస్తారు మీ డేట్స్ ఎవరు చూసుకున్నారు మా డేట్సా ఒక ఆయన ఉన్నాడండి మహేంద్ర అని అబ్బా నాకు పరిచయం ఆయన మీరు కూడా మహేంద్ర అండి అంతా మహేంద్ర ఓకే
అదే ఇప్పుడు బెంచ్ మార్క్ మహేంద్ర బెంచ్ మార్క్ సెట్ చేశారు, కొంచెం ఏసీ కూడా పెంచొచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్. ఓహో ఏసీ వలన నేను మీరుందని చెప్తూ పడుతున్నాను. లేదు, నేను జాకెట్ వేసుకుని వచ్చినాను, వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంది. సో బేసిక్ గా కో డైరెక్టర్, మీరు ఒక కో డైరెక్టర్ మూవీ. సో యాజ్ ఎ కో డైరెక్టర్ మీరు మూవీస్ ప్యాషన్ అంతా ఉంటుంది కదా, ఐ వాంట్ ఆస్క్ యు వన్ క్వశ్చన్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ కో డైరెక్టర్? డైరెక్టర్ అంటే చెప్పొచ్చు, దాన్ని బట్టి మీ మీ స్కోర్ డిసైడ్ అవుతుంది. సురేష్ గారు అండి, సురేష్ గారు అండి, ఈ సినిమా కో డైరెక్టర్. సేఫ్ కదా? సేఫ్, ఎందుకంటే ఏదైనా అన్ని సెట్ చేయడం కానీ పర్ఫెక్ట్ టైంకి ఆర్టిస్ట్ లేదు. కాదు, నాకు ప్రతి సినిమాలో కనిపిస్తామన్నాను, నాకు అసలు నీకు టైం ఏడు ఉంటుంది, నువ్వు ఎంత బిజీ ఉంటావు అసలు? మీరు సినిమాలు ఏమైనా తగ్గి పర్సనల్ టైం లాగా, ఇప్పుడు కొంతమంది ఇట్లా మీ టైం అని ఒక టైం ఉంటుంది, ఏంటిది అది? సాయంత్రం కాగానే కిటికీ కాడ కూర్చొని బయట వర్షం పడుతుంటే ఒక ల్యాంప్ కింద బుక్ పెట్టి, ఇట్స్ ఏ మీ టైం అది. అట్లా మీకు పర్సనల్ టైం లాగా ఏమైనా దొరుకుతుందా మీకు? అట్లా కిటికీ దగ్గర కూర్చున్నా కానీ వర్షం మొత్తం మీద పడ్డే అసలు మానేసి బంద్ చేసి లోపల, అంటే నేను నీట్గా చేద్దాం అనుకున్నావు కూడా నీ క్యారెక్టర్ నేను ఎటో పట్టుకుపోదాం అనుకుంటాం, మీరు అక్కడికి రారు, మీరు అటున్నారో ఇటున్నారో తెలియక మధ్యలో చెమటలో వస్తుంది సార్. నాకు మీ టైం లాంటిది ఏం లేదు సార్, అంటే మీ టైం అంతా యూ టైం, మీకేం కావాలని చేస్తాను అంతా యూ టైం. సూపర్. కృతి గారు ఇది ఒక రిక్వెస్ట్, నెక్స్ట్ మీరు రిక్వెస్ట్ చేయడం ఏంటండి? డైరెక్ట్ అని అది అయిపోయినా, పంపించేద్దాం చెప్పకుండా మైక్ అన్న మ్యూట్ చేయండి. కృతి గారు, మీ నెక్స్ట్ మూవీస్ మీరు ఏవైతే చేస్తున్నారో వాటిలన్నిటికీ కూడా మీరు నన్నే ఒక మ్యూజిక్ అనేది నాకు రిఫర్ చేయండి. ఇది ఫ్రీ, నా లైనప్ అంతా నచ్చిందా మీకు? ఇది ఫ్రీగా చేస్తా నేను. ఓ, ఇది ఫ్రీగా చేస్తా, ఇది ఫ్రీగా చేస్తా, నెక్స్ట్ దానికి రిఫర్ చేయండి, దాని పైసలు ఇవ్వాలి. ఓకే, మీ లైనప్? అసలు మీ లైనప్తో నాకు సంబంధమే లేదు. దీంట్లో నాకేంటి? మ్యూజిక్ ప్రామిస్. నేను అడిగి చెప్తాను. కృతి నెక్స్ట్ సినిమాకి మ్యూజిక్ కొడుతున్నా సిద్ధు, అంతేనా మీ స్కీము? మీరు వేసుకున్న స్కెచ్ అదే కదా.